కర్మ సిద్ధాంతము చాలా న్యాయమైనది అన్యాయంగా ఏది సరగటం లేదు వాళ్ళు ఈరోజు నాతో అలా ప్రవర్తిస్తున్నారు అంటే గతంలో నేను చేశాను ఆ నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకొని ఫినిష్ చేసి సెటిల్ చేయాలి అంటే నా వైపు నుంచి ఒక్క సింగిల్ నెగిటివ్ థాట్ కూడా వెళ్ళకూడదు ఒకవేళ అలా చేస్తే అది గత కర్మల ఖాతాని తీవ్రతరం చేస్తుందే తప్ప తగ్గించదు పూర్తి చేయదు కాబట్టి ఇప్పుడు చెప్పండి దీవెనలు ఇవ్వగలమా ఆశీర్వాదాలు ఇవ్వగలమా సింపులేనా చెప్పండి ఎన్నిసార్లు మనం ఇలా చేయగలము దానికి ఏదైనా లిమిట్ ఉందా ఎలాంటి లిమిట్స్ లేవు ఫినిష్ ఎప్పుడూ కూడా మీ శక్తిని మీ ఒకాబులరీతో తగ్గించుకోవద్దు అసలు మనకి ఐడియా లేదు మనలో ఎంత అనంత శక్తి దాగి ఉంది మన శక్తిని మన ఒకాబులరీతో మనమే తగ్గించుకుంటున్నాం ఇది వినటానికి బాగుంటాయి చెయ్యలేము ఇవి కొన్ని సందర్భాలలోనే కుదురుతుంది అన్ని సందర్భాలలో చెయ్యలేము లిమిట్ మనం కేవలం కూర్చొని మంచి ఆలోచనలే చేయాలి ఇక్కడ చేసేదేం లేదు మంచి ఆలోచనలు చేయడంలో ఎవరు మనల్ని ఆపుతారు ఎవరు ఆపలేరు ఒకసారి చేస్తే ఎన్నోసార్లు చేయగలము పర్సనల్ గ్యారంటీ ఇచ్చుకోండి పర్సనల్ గ్యారంటీ ఇచ్చుకోండి ప్రపంచంలో వాళ్ళు ఏం చేసినా నా వైపు నుంచి దీవెనలే వెళ్ళాలి అని చెప్పండి మీకు మీరు గ్యారంటీ ఇచ్చుకోండి భాగ్యము తయారవుతుంది వాళ్ళ కర్మలు వాళ్ళ భాగ్యము నా కర్మలు నా భాగ్యము పర్సనల్ గ్యారంటీ ప్రపంచంలో వాళ్ళు ఏం చేసినా అంటే నేను అలా చూస్తూ కూర్చుంటానని కాదు నన్ను నేను రక్షించుకుంటాను వాళ్ళు ఏం చేసినా నాకు నేను దుర్వినియోగం చేసుకుంటాను అని కాదు వాళ్ళు దుర్వినియోగం చేసేలా మాట్లాడటం ప్రవర్తించటం రాంగు కర్మ అయితే దానికి అనుమతించటం కూడా రాంగు కర్మ అవుతుంది కాబట్టి అది కాదు దాని అర్థము ఏది నా కంట్రోల్లో లేదు అని అనుకున్నప్పుడు ఒక్కటి నా కంట్రోల్లో ఉంది అదేంటంటే నా వైపు నుంచి ప్రతిరోజు దీవెనలు ఇవ్వటం దీవెనలు ఇవ్వటం వారు మారినా మారకపోయినా నేనెప్పుడూ నన్ను నేను సురక్షితంగా ఉంచుకుంటాను ఎందుకంటే నాకు అర్థమైంది నా కర్మలు నా భాగ్యాన్ని తయారు చేస్తాయి గతంలో నేను చేసిన కర్మలు దుఃఖపూరితంగా అసంతృప్తిగా ఉండొచ్చు కానీ గతంతో పోల్చుకుంటే వర్తమానం చాలా విలువైనది గతము ముఖ్యమైనదే కానీ గతం కంటే కూడా వర్తమానము చాలా విలువైనది కదా కాబట్టి చెప్పండి భాగ్యమా లేదా పురుషార్థమా ప్రాలప్తమా లేదా పురుషార్థమా అనుకున్నప్పుడు పురుషార్థము సాధన మంచి కర్మలు చేయటమే చాలా గొప్ప ఎందుకంటే ఈరోజు నేను చేసినటువంటి శ్రేష్ట కర్మలు గతంలో చేసొచ్చినటువంటి నెగిటివ్ కర్మల్ని తిరిగి మార్చగలవు రాయగలవు కాబట్టి నాకు శక్తి ఉంది ఈ నెగిటివ్ కర్మల ఖాతాని ఫినిష్ చేసుకునేందుకు కొన్నిసార్లు కొంతమంది చెప్తారు నేనేం వాళ్ళకి చెడు చెయ్యలేదు కానీ వాళ్ళు ఎందుకు నాతో ఇలా నైస్గా ఉండటం లేదు అనిపిస్తుంది మనస్సు ప్రశ్నిస్తుంది నా ప్రతి ఆలోచన వాళ్ళ పట్ల మంచిగానే ఉంది కానీ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకంటే గుర్తుపెట్టుకోండి కర్మ అనేది సోల్ టు సోల్ ఆత్మకి మరియు ఆత్మకి మధ్య సరుగుతుంది ఆత్మ మరియు ఆత్మకి మధ్య సరుగుతుంది ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేశాను మోసం చేశాను కష్టపెట్టాను వాళ్ళ జీవితాన్ని పాడు చేశాను ఒక సంవత్సరం నుంచి నేను ఇలా చేస్తూ వచ్చాను ఇప్పటికీ చేస్తూ ఉన్నాను ఈ ప్రాసెస్లో నాకు ఏదోసరికి నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టాను ఫినిష్ మరి నేను ఏ కర్మలు చేశాను ఈ శరీరాన్ని వదిలే ముందు మోసం చేసి కష్టపెట్టి బాధని కలిగించిన చెడు కర్మ చేశాను ఆత్మ ఈ శరీరాన్ని వదులుతుంది ఈ ఇంప్రెషన్ని ఈ నెగిటివ్ కర్మల ఖాతాని తనతో పాటు తీసుకెళ్తుంది ఆ ఆత్మ కూడా ఆ ఇంప్రెషన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది నెక్స్ట్ టైం ఇద్దరు కలిసినప్పుడు నెక్స్ట్ టైం ఇద్దరు కలిసినప్పుడు మళ్ళీ చూడండి డ్రెస్ అంటే శరీరమే మారింది సంబంధం మారింది కానీ ఆత్మకి ఆత్మకి మధ్య జరిగిన నెగిటివ్ ఎనర్జీ అనేది మారలేదు ఆ కర్మల ఖాతా నివృత్తి కాలేదు ఆ ఇంప్రెషన్స్ అలాగే ఉన్నాయి వారు ఎప్పుడైతే మన దగ్గరకి వస్తారో వాళ్ళు ఎలా రాగలరు మన బిడ్డలుగా రావచ్చు చెప్పలేం ఎందుకంటే రావచ్చు ఎందుకంటే ఈ కర్మల ఖాతా చాలా శక్తివంతమైనది వాళ్ళు మనకి దగ్గర సంబంధీకులుగా రావచ్చు క్లోజ్గా రావచ్చు కాబట్టి ఈ పవర్ఫుల్ కర్మల ఖాతాలు ఉన్నాయి అందమైన కర్మలు ఉన్నాయి ఈ చెడు కర్మలు ఉన్నాయి మరి వాటిని ఎలాగైనా సరే సెటిల్ చేయాలి వాళ్ళు మనకి క్లోజ్గా మన ఫ్యామిలీ మెంబర్స్గా ఫ్రెండ్స్గా రావచ్చు అప్పుడు అప్పుడు వాళ్ళు ఆ నెగిటివ్ ఎనర్జీని రేడియేట్ చేస్తారు మళ్ళీ ఆ కర్మ మనకి గుర్తొస్తుంది ఆ బాధ స్టార్ట్ అవుతుంది మనం అంటాము నేను వీళ్ళకి ఎప్పుడు ఎలాంటి చెడు చెయ్యలేదు నేను రైట్ నేను ఎప్పుడు వీళ్ళకి ఈ జన్మలో చెడు చేయలేదు ఈ శరీరంలోకి వచ్చినాక చేయలేదు గతంలో నేనేం చేశాను గుర్తులేదు వాళ్ళకి గుర్తులేదు గతంలో ఏం చేసి వచ్చాం ఎలాంటి నెగిటివ్ ఎనర్జీని ఎక్స్చేంజ్ చేశాము అనేది గుర్తులేదు ఎవరికీ గుర్తులేదు కానీ ఎప్పుడైతే మన ఇద్దరం కలుస్తామో అది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళని నిందించద్దు వాళ్ళని ప్రశ్నించొద్దు ఏం చేయాలి ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయాలి గతంలో వాళ్ళ పట్ల నేనేం వచ్చాను అని తెలుసుకోవడానికి పాస్ట్ లైఫ్ రిగ్రేషన్స్ అవసరం లేదు ఇప్పుడు మనము ఈ కర్మల ఖాతాన్ని సెటిల్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నాకు శక్తి ఉంది ఈ కర్మల ఖాతాని తగ్గించుకొని ఫినిష్ చేసేందుకు మరి ఇప్పుడు నేను ఎలా పరివర్తన చేయాలి నా ప్రతి ఆలోచన వాళ్ళ కోసము గతంలో నేను చేసిన గాయాలని పూర్తిగా నివృత్తి చేసేందుకే ఎందుకంటే ఆ గాయాలు చాలా డీప్గా ఉన్నాయి కాబట్టి ఇవి ఒక్క రోజులో ఐదు రోజుల్లో పూర్తిగా నివృత్తి అయ్యి నైస్ అవుతారు అని అనుకోవద్దు ఐదు రోజులు నేను ప్రేయర్ చేశాను తగ్గిపోయిద్ది అని అనుకోవద్దు నేను ఏదైతే గాయం చేశానో అది టీ ప్రూటెడ్ సమయం పడుతుంది అసలు ఇప్పుడు నాకు అర్థమైంది ఎలా నివృత్తి చెయ్యాలి అనేది కాబట్టి గత ఒక టెన్ డేస్ క్రితము నేను టూ పేరెంట్స్ని కలిశాను వాళ్ళ ఇంట్లో పిల్లలతో ఒక ఇష్యూ ఉంది ఒక బిడ్డకి సెవెన్ ఇయర్స్ ఇంకొక బిడ్డకి నైన్ ఇయర్స్ ఆ ఇష్యూ ఏంటంటే సమస్య ఏంటంటే బిడ్డ తల్లిని నిజంగా కొడుతుంది నేను చెప్పేది కథ కాదు నిజం నిజంగా ఆ బిట్ట తల్లిని ఫిజికల్గా కొడుతుంది అసలు చాలా ట్రొమాటిక్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కొడుతుంది బాధని క్రియేట్ చేస్తుంది చాలా బాధపడుతుంది తల్లి ట్రీట్మెంట్స్ అయ్యాయి థెరపీస్ అయ్యాయి అన్నీ చేశారు కానీ ఆత్మ చాలా బాధలో ఉంది కాబట్టి మేమేం చెప్పాము అంటే తల్లిదండ్రులకి గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి పంపించండి అని చెప్పాము హాస్టల్కి పంపించండి అని చెప్ప వాళ్ళు అన్నారు మేము వెళ్ళము ఇక్కడే ఉంటాము అని చెప్తున్నారు వెరీ వెరీ స్ట్రాంగ్ ఈ కర్మల ఖాతాలు చాలా చాలా స్ట్రాంగ్ ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి తల్లి బాధ వెళ్ తల్లి బాధ కలుగుతుంది ఇదంతా చూస్తూ ఎందుకంటే బిడ్డ అటాచ్మెంట్ ఉంటుంది చెప్పిన మాట వినట్లేదు బిడ్డ బాధలో ఉంది తను చేస్తున్న కర్మల కారణంగా తల్లికి బాధ కలుగుతుంది కాన్స్టెంట్ సోర్స్ ఆఫ్ పెయిన్ మరి తల్లి ఇలా బాధపడుతూ ఉంటే ఏ ఎనర్జీని బిడ్డకి ఎక్స్చేంజ్ చేస్తుంది ఆమె శక్తివంతంగా ఇవన్నీ హ్యాండిల్ చేయగలదా ఇలాంటి సమయాలలో మెడిటేషన్ చాలా చక్కగా పనిచేస్తుంది ఎందుకంటే ఏ శక్తి మనలో ధారణ చేయకుండా ఈ నెగిటివ్ ఎనర్జీని మనం తగ్గించుకోలేము బిడ్డ యొక్క బాధని తగ్గించి మంచి కర్మలని మనము చెయ్యలేము ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు వీళ్ళు నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు కానీ మనం వాళ్ళని ఆత్మగా చూడము నా పిల్లలు నా పిల్లలు వారు వాస్తవానికి నా పిల్లలు కాదు సోల్ ఆన్ జర్నీ ఆత్మ ప్రయాణం చేస్తూ ఉంది ఈ నా ఇంట్లో నా బిట్టగా జన్మ తీసుకుంది కాబట్టి ఇలాంటి ఆత్మిక దృష్టితో చూస్తే అర్థమవుతుంది నా పిల్లలు నా తల్లిదండ్రులు నా భార్య నా ఫ్రెండ్స్ నా కొలీగ్స్ ఇలా నా అని చూడద్దు సోల్ ఈజ్ ఆన్ జర్నీ సోల్ ఈజ్ ఆన్ జర్నీ గతంలో కలిసాము ఇప్పుడు కూడా కలుస్తున్నాము కొన్ని కర్మలు చాలా అందంగా ఉంటాయి కాబట్టి ఎప్పుడూ కూడా ఇది నా సంబంధము అని చూడొద్దు అలా చూస్తే దైహిక దృష్టితో చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎలాగా నా చెల్లెలు నాతో ఇలా ప్రవర్తిస్తుంది ఈమె నా సిస్టర్ కాదు సోల్ ఈస్ ఆన్ జర్నీ గతంలో చేసిన కర్మల ఖాతాను నివృత్తి చేసుకునేందుకు ఈ రోజు నా ఇంట్లో నాకు సిస్టర్గా పుట్టింది కాబట్టి ఇప్పుడు కంపాషన్ దీవెనలు గుడ్ పాజిటివ్ వైబ్స్ ఇవి చేస్తే కర్మల ఖాతాని పూర్తి చేసుకోవచ్చు ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు అని ఆలోచిస్తున్నప్పుడు బాధ మరి పది మందితో ఈ విషయాన్ని చర్చిస్తే ఇంకా నెగిటివ్ ఎనర్జీ కాబట్టి బాధ ఆ కర్మల ఖాతా ఇంకా రెట్టింపు అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ కర్మల ఖాతా అనేది ఆత్మకి ఆత్మకి మధ్య జరిగింది శరీరానికి శరీరానికి కాదు ఈ శరీరము ఒక డ్రెస్ ఈ రోజు కాదు జరిగింది గతంలో చేసి వచ్చాము కాబట్టి ఇప్పుడు దాన్ని మనము నివృత్తి చేసుకోవాలి ఆత్మకి ఆత్మకి మధ్య జరిగింది ఎప్పుడు జరిగిందో గుర్తులేదు డ్రెస్ మారిపోయింది సంబంధం మారిపోయింది మళ్ళీ మనం కలుస్తాము ఇప్పుడు డ్రెస్ మారిపోయింది శరీరం మారింది సంబంధం మారింది అంటే కర్మల ఖాత పూర్తయిందనా దాని అర్థము కొంతమంది ఏమంటారు ఏదైతే జరిగిందో అది జరిగిపోయింది అది మళ్ళీ నెక్స్ట్ జన్మకి ఎందుకు క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి అని అంటారు ఇది చూడండి లైఫ్ టైం అనేది కేవలము శరీరం మారింది అని కాదు నేను మోసం చేశాను ఈ శరీరంలో ఉన్నాను రేపటి రోజు నేను చచ్చిపోయి నా శరీరం మారచ్చు నా సంబంధం మారచ్చు కానీ నేను చేసినటువంటి కర్మల్ని ఎవరు నివృత్తి చేయాలి ఆ నెగిటివ్ ఎనర్జీని ఎవరు పాజిటివ్ ఎనర్జీగా ఎక్స్చేంజ్ చేయాలి ఎవరు సారీ చెప్పాలి కాబట్టి ఇది ఆత్మకి ఆత్మకి మధ్య సరుగుతుంది నేను ఇప్పుడు మోసం చేశాను ఈ డ్రెస్ కాదు చేసింది ఆత్మనైనటువంటి నేను ఈ శరీరం ద్వారా చేసి వాళ్ళని కష్టపెట్టాను అనే విషయం నాకు అర్థం కావాలి కాబట్టి సోల్ ఆన్ ద జర్నీ సోల్ ఆన్ ద జర్నీ సోల్ ఆన్ ద జర్నీ ఇప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఏం చేశాము అనేది ఇప్పుడు మేము ఆ తల్లికి ఏం చెప్పాము అంటే ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రేర్ చేయండి మెడిటేషన్ చేయండి వాళ్ళకి మంచి గుడ్ పాజిటివ్ వైబ్రేషన్స్ని మీ మనస్సుతో పంపించండి కాన్షియస్గా చేయండి ఆ మెడిటేషన్లో ఫస్ట్ ఏం చేయాలి అంటే వాళ్ళకి మనము మనస్ఫూర్తిగా సారీ ప్లీజ్ మనస్ఫూర్తిగా సారీ చెప్పండి మనం ఎవరి పట్ల అయితే రాంగ్గా ప్రవర్తించామో కేవలం నోటితో చెప్పటం కాదు మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి డీప్ రూటెడ్గా ఎందుకంటే ఎవరైనా మనతో మంచిగా ప్రవర్తించట్లేదు అంటే ఏదైనా ఉన్నది నెగిటివ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఉంది లేకపోతే జరగదు ఈ కర్మల సిద్ధాంతము చాలా న్యాయమైనది ఒక్క పాజిటివ్ థాట్ని క్రియేట్ చేద్దాం ఐఎమ్ సారీ నేను నీకు ఇచ్చినటువంటి బాధకి దుఃఖానికి అశాంతికి సారీ చెప్పగలమా ఫస్ట్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ తర్వాత ఈజీ అనిపిస్తుంది ఎందుకంటే బాధ ఉంటుంది కాబట్టి మరి ఆధ్యాత్మికత మన మనస్సుని శక్తిశాలీగా చేసి ఇలా పాజిటివ్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేసేలా చేస్తుంది నేను నీకు చేసినటువంటి దానికి ప్లీజ్ సారీ తర్వాత నేను సారీ చెప్పిన తర్వాత ఇప్పుడు నేను మిమ్మల్ని క్షమించేస్తున్నాను గతంలో ఏదైతే జరిగిందో దానికి నేను మనస్ఫూర్తిగా ఇప్పుడు మీకు క్షమాపణ చెప్తున్నాను గతంలో ఏదైతే జరిగిపోయిందో అది జరిగిపోయింది ప్లీజ్ ఇప్పుడు మీ మనస్సులో ఆ నెగిటివ్ ఎనర్జీని పెట్టుకోవద్దు నా మనస్సులో నేను ఆ నెగిటివ్ ఎనర్జీని పెట్టుకోను కాబట్టి ప్రతి ఒక్క ఆలోచన హీల్ చేయాల్సిందే కదా కాబట్టి ప్రతి ఒక్క మంచి ఆలోచనతో మనం ఈ హీలింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ఫస్ట్ మనము వాళ్ళకి ఇచ్చినటువంటి బాధకి అసంతృప్తికి దుఃఖానికి సారీ చెప్తాము తర్వాత క్షమితాము కదా గతంలో ఏదైతే జరిగిందో అది ఓకే అయిపోయింది పాస్ట్ ఈజ్ పాస్ట్ అది ఓవర్ తర్వాత అసలు మన నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎలాగైతే మాట్లాడతామో అలాగే చెప్తాం పాస్ట్ ఈజ్ పాస్ట్ ఇట్స్ ఓవర్ పాస్ట్ ఈస్ పాస్ట్ ఇట్స్ ఓవర్ ఇప్పుడు మనము ఒక కొత్త కర్మల ఖాతాని ప్రారంభిద్దాం మంచి పాజిటివ్ ఎనర్జీని ఎక్స్చేంజ్ చేద్దాము ఎందుకు ఈ బాధలో ఉండాలి హాయిగా సంతోషంగా ఆనందంగా ఉందాం ఈరోజు నుంచి నేను చేసే ప్రతి ఆలోచన నీ కోసము ప్రేమ దీవెన శాంతి శక్తి ఆనందం ప్రతిరోజు ప్రతిరోజు ఒక్కొక్క రోజు కాదు ప్రతిరోజు మనం ఇలా చేద్దాం సెండ్ చేయండి పంపించండి రేడియేట్ చేయండి క్షమించండి ఫస్ట్ మన ప్రొటెక్షన్ మనం చేసుకుంటాము మన మనస్సుని ఈ గాయాల నుంచి మనం హీల్ చేసుకుంటాము కాబట్టి ఇక నుంచి నా మనస్సులో ఉన్నటువంటి బాధ అసంతృప్తి పశ్చాత్తాపము తప్పు చేశాను అనేటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఇవన్నీ పూర్తిగా పోతాయి నా మనస్సు శుద్ధి అవుతుంది ఇక నెమ్మదిగా ఆ గాయము కూడా తగ్గిపోతుంది ఎందుకంటే గాయము మనమే చేశాము గాయము మనమే తీసుకొచ్చాము మందు కూడా మనమే ఇవ్వాలి ఏదో ఇవ్వాలి అని కాదు నిజంగా మనము సిన్సియర్గా ఇదంతా చేస్తున్నాము ఆలోచించి చేస్తున్నాం ఎందుకంటే చేసి వచ్చినటువంటి గాయము చిన్నదేం కాదు చాలా పెద్దది కదా ఒకసారి చూడండి శరీరానికి గాయమైనప్పుడు దాన్ని మనం పదే పదే రబ్ చేస్తే అది పెరుగుతూ ఉంటుంది కదా మరి అలాగే ఈ మనస్సుతో చేసినటువంటి గాయాలను మనము కూడా పదే పదే నెగిటివ్ వైబ్రేషన్స్ రేడియేట్ చేస్తూ ఉంటే పెరుగుతూ ఉంటాయి కాబట్టి మీ ప్రతి ఆలోచన మీద ఫోకస్ చేయండి ప్రతిరోజు వాళ్ళకి దీవెనలు ఇవ్వండి ప్రతిరోజు ఇవ్వండి ఆశీర్వాదాలు ఇవ్వండి కాబట్టి తర్వాత చూడండి ఎంత మంచి పాజిటివ్ ఎనర్జీ ఎంత మంచి ఆత్మిక సంబంధాలు కదా ఇప్పుడు మనకి శక్తి ఉంది మన ఆలోచనలతో మనము ఇతరుల యొక్క బాధని తగ్గించగలం మన ప్రతి ఆలోచనతో వాళ్ళ బాధని నయం చేయగలం ఈ కర్మల ఖాతాని పాజిటివ్గా మార్చుకోగలం కాబట్టి ఈ కర్మల ఖాతా ఇలా ఫినిష్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్లే ముందు నా మనసులో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఎలాంటి చిక్కుల్లో చిక్కుకోకుండా నేను చాలా జాగ్రత్త వహిస్తూ పాజిటివ్ కర్మలే చేస్తూ ఈ శరీరాన్ని వదలాలి ఈరోజు మన జీవితంలో కనిపిస్తున్నటువంటి చాలా సమస్యలకి కారణము గతంలో మనం చేసొచ్చినటువంటి నెగిటివ్ కర్మలు లేదా మనము క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రతి ఒక్క ఆత్మలో కొన్ని సెట్ ఆఫ్ సంస్కార్స్ ఉంటాయి గత జన్మ నుంచి క్యారీ ఫార్వర్డ్ చేస్తాము తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ యొక్క ప్రభావం ఉంటుంది మూడవది మనం పెరిగినటువంటి పరిసరాల ప్రభావము ఉంటుంది ఇక నాలుగవది విల్ పవర్తో కూడా మన సంస్కారాన్ని మన కర్మల్ని మన భాగ్యాన్ని మార్చుకోవచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ జీవితంలో ఏం జరిగినా నా కర్మలు నా భాగ్యాన్ని తయారు చేస్తాయి ఆలోచించండి ఏదైనా ఒక పరిస్థితి ఉందా ఈ పరిస్థితిలో నేను కరెక్ట్గా ఉండలేను నేను కరెక్ట్గా ఆలోచించలేను అనే పరిస్థితి ఏదైనా ఉందా ఆలోచించండి ఏదైనా ఉందా మనం ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయగలమా మనం ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయగలమా ఈరోజు మీ మనస్సులో ఎవరైనా ఉన్నారా వీళ్ళని నేను క్షమించలేను మిగిలిన వాళ్ళని క్షమించగలను అని అనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళని క్షమించండి ఆ కష్టమైనటువంటి చాప్టర్ని ఫస్ట్ ఇప్పుడు ఫినిష్ చేసేయండి అదే ఈజీ అవుతుంది ఇక కాబట్టి ఫస్ట్ ఎలాంటి క్వశ్చన్స్ లేవు ఎందుకు నాకు ఇలా జరుగుతుంది నేను ఫస్ట్ యాక్సెప్ట్ చేశాను స్వీకారం చేశాను నేను చేశాను కాబట్టి ఇప్పుడు నాకు అర్థమైంది నేను పరివర్తన చేసుకోవాలి ఈ ఒక్క అండర్స్టాండింగ్ ఈ యాక్సెప్టెన్స్ ఇది నా కర్మ నా మనస్సుని ఎన్నో గాయాల నుంచి నయం చేస్తుంది ఒక బ్రదర్ చెప్తున్నాడు ప్రతిరోజు ఉదయం లేచి ఈ టేబుల్ ఇక్కడ ఎవరు పెట్టారు ఈ టేబుల్ ఎవరు ఇక్కడ పెట్టారు స్టాఫ్ పట్ల అరుస్తున్నారు అందరూ ఎక్కడున్నారు ఉన్నారు టేబుల్ ఎందుకు ఇక్కడ ఉంది ప్రతిరోజు ఉదయం ఎందుకు ఇక్కడ ఉంది నాకు గాయం అవుతుంది అని చెప్తున్నారు వెయిట్ వెయిట్ వాళ్ళ వైఫ్ వచ్చి చెప్పారు నువ్వే రాత్రి పెట్టావు ఫినిష్ నేను పెట్టానా ఫినిష్ కాబట్టి ఇక గాయము పూర్తిగా నేనే నయం చేసుకోవాలి మరి నేను ఆ టేబుల్ని ఇప్పుడు కూడా అక్కడే పెట్టాలా తీసేయాలా అనేది నా చేతిలో ఉంది కాబట్టి ఎవరిని ఇక్కడ బ్లేమ్ చేస్తూ కూర్చోవటం కాదు నేను అదే కర్మ చేయాలనుకుంటున్నానా లేదా దాన్ని పూర్తిగా మార్చాలనుకుంటున్నానా నా భాగ్యాన్ని నేను ఎలా తయారు చేయాలనుకుంటున్నాను ఒకటి గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఏ నెగిటివ్ ఎనర్జీని ఇస్తున్నారు అనేది కాదు వాళ్ళు ఏది ఇచ్చారో అదే మనం చాలాసార్లు రిఫ్లెక్ట్ చేస్తాము వాళ్ళ కర్మ వాళ్ళ భాగ్యం వాళ్ళ కర్మ వాళ్ళ భాగ్యము నా కర్మ నా భాగ్యము నా కర్మ నా భాగ్యము వాళ్ళ కర్మలతో వాళ్ళ భాగ్యంతో వాళ్ళ నెగిటివ్ ఎనర్జీతో నేను చిక్కుకుపోను ఎప్పుడు శ్రేష్ట కర్మలే చేస్తాను నా కర్మయే నా భాగ్యము నా కర్మయే నా భాగ్యము రోజంతా ఇది ఆలోచించండి ఇలా ఆలోచిస్తున్నప్పుడు అసలు మన ద్వారా ఏదైనా వికర్మ చెడు కర్మ జరుగుతుందా ఇది ఒక దిక్సూచిలా పనిచేస్తుంది కాబట్టి నా కర్మలతో నేను మంచి భాగ్యాన్ని తయారు చేసుకొని అందరికీ పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ నా ప్రతి ఆలోచనని నేను దీవెనగా మార్చుకోవాలని నా మైండ్ని ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు నా ద్వారా ఇక అసలు ఎలాంటి నెగిటివిటీ జరగదు మరి ఇప్పుడు ఎలాంటి ఎలాంటి కర్మల్ని మార్చుకోవాలి ఏ కర్మల్ని మనం మార్చుకోవాలి చెప్పండి మంచి కర్మలు చేతాము పాజిటివ్ ఎనర్జీని ఎక్స్చేంజ్ చేస్తాము శ్రేష్టంగా ఉందాము సంతోషంగా ఉంటాము